హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్స్ చెప్దామనుకుంటున్నాను ఐబీపీఎస్ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీంట్లో ఎయిట్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ ఎగ్జామ్ లో a bps rrb నోటిఫికేషన్ లో ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు ఉంటాయి ఈ రెండిటికైతే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఓకే ఇంకా వేరే వాటికైతే సమ్ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు సమ్ పర్టిక్యులర్ ఏ ఉండాలని చెప్తూ ఉంటారు మీరు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది సో టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి టాపిక్స్ టు ప్రిపేర్ మెయిన్లీ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ కంబైన్లీ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్కి అండ్ ఆఫీసర్ స్కేల్కి సిలబస్ అండ్ ప్యాటర్ని సేమ్ సో మీరు ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయినా ఆఫీసర్ స్కేల్కి ప్రిపేర్ అయినట్టే ఆఫీసర్ స్కేల్కి ప్రిపేర్ అయినా ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయినట్టే సో ప్రిలిమ్స్ ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ప్రిలిమ్స్లో వచ్చేసి రీజనింగ్ అండ్ ఎబిలిటీ ఉంటాయి టోటలీ ఎయిట్ ఈక్వెషన్స్ సో ఈ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మనం మెయిన్స్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాము అన్నట్టే ఫీల్ అయిపోయి కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ కూడా చదవాలి ఎందుకు ఇన్ కేస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మీరు మెయిన్స్ మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలి సో ఆ మెయిన్స్లో ఈ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఉంటాయి అందుకే ఇది మెయిన్ మెయిన్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ టాపిక్స్ కూడా కవర్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ లెవెల్ ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అడుగుతారు మోడరేట్ లెవెల్ వరకే ఉంటుంది హార్డ్ అయితే వెళ్ళరు ఏదైనా మనం చేసే ప్రాక్టీస్ మీద బేస్ అయి ఉంటుంది ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏది రీజనింగ్లో కానీ న్యూమరికల్ ఎబిలిటీలో కానీ ఏ టాపిక్ కూడా వదిలిపెట్టద్దు మనం ఏదైనా టాపిక్ వదిలిపెట్టామంటే దాంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి అది సో ఆ రెండు చేయలేకపోయినా మనం మన బ్యాడ్ లక్ అయిపోతుంది ఎందుకు చదవలేదా అని మళ్ళీ తర్వాత ఫీల్ ఫీల్ అవ్వటం జరిగిద్ది అందుకే ఎందుకు ఛాన్స్ తీసుకోవటం సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవాలి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో ఏంటంటే ఇంకోటి ప్రాపర్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసేసుకొని దాన్నే ఫాలో అవుతూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో చేసేయగలుగుతారు ఇవి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫైవ్ అవర్స్ మనం వీటికి స్పెండ్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అనేది వీటికి స్పెండ్ చేస్తూ ఉండాలి అలా ప్యార్లల్గా ఈ రెండు చదువుతున్నప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది త్వరగా అయిపోతుంది సిలబస్ త్వరగా చదవటం అయిపోతుంది బట్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అనిపిస్తుంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు సో ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ మోడల్ పేపర్ మోడల్ పేపర్స్ ఏమన్నా ఉంటే ప్రాక్టీస్ చేయండి అలా అంటే మీరు ఎంత టైంలో చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది మీరు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది అలా మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా టాపిక్ ఇప్పుడు డిస్టెన్స్ ఉన్నాయనుకోండి ఆ టాపిక్ మీరు చేయలేకపోతుంటే ఉంటే మీరు రివిజన్ అనేది చేసుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదన్నా అటెంప్ట్ చేసేటప్పుడు మీకు కవర్ అయిపోతుంది అది దెన్ అప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది ఒకసారి రివిజన్ చేసుకోగానే అలా మెయిన్లీ ప్రాక్టీస్ 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 బ్యాంక్ ఎగ్జామ్స్ అంటేనే ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ గ్యారెంటీ కొట్టేస్తారు దమ్ ష్యూర్ ఓకే బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేసి ఈ ఎగ్జామ్ రాసేయండి బ్యాంక్ జాబ్ కొట్టేసేయండి